హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ భారత్ కైవసమైంది. దీంతో అభిమానులంతా పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ ఆట మాత్రం తనను తీవ్రంగా నిరాశపరుచుందని సీనియర్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అన్నారు. రోహిత్ తన ఫామ్ను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు పన్నిన వలలో రోహిత్ చాలా సులభంగా చిక్కుకున్నాడంటూ పేర్కొనడం గమనార్హం. టెస్ట్ మ్యాచ్లో భాగంగా రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ అవుట్ అయిన కాసేపటికే రోహిత్ శర్మ కూడా వెనుతిరిగారు. ఇంగ్లాండ్ పేసర్లు ఉద్దేశపూర్వకంగా వేసిన షార్ట్ పిచ్ బాల్ను రోహిత్ భారీ షాట్లు ఆడుతున్నారు. ఒకటి రెండు సార్లు పరుగులు వచ్చినా ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోతున్నారు. ఇదే విషయాన్ని వివిఎస్ లక్ష్మణ్ పేర్కొనడం విశేషం. రోహిత్ శర్మ తనను తాను తక్కువ చేసుకుంటున్నారన్నారు. నాటింగ్హామ్ టెస్టులోనూ అతను ఇదే తరహాలో అవుట్ అయ్యాడని గుర్తు చేశారు. కొన్నిసార్లు మనకు ఇష్టమైన షాటే కొంప ముంచుతుందన్నారు. రోహిత్ సిక్స్ కొట్టిన ఓవర్లోనే ప్రత్యర్థి కెప్టెన్ ఫీల్డింగ్లో మార్పులు చేశాడని, రోహిత్తో భారీ షాట్స్ ఆడించేలా ప్లాన్ చేసి మరీ అవుట్ చేశారని లక్ష్మణ్ పేర్కొన్నారు. వాళ్ళు వల వేస్తున్నారనే విషయం రోహిత్ అర్థం చేసుకోవడం లేదు అని అన్నారు. రోహిత్ అలా భారీ షాట్స్ ఆడకుండా ఉండాల్సిందని వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.